తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాటతో ముగిసాయి. కృష్ణా జలాల్లో వాటా సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చలతో వాడివేడిగా సాగుతున్న సభలో కులగణనపై తీర్మానం ప్రవేశపెడతారు. నిన్న సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం ఇవాటికి వాయిదా పడింది. సభలో కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. కులగణన తీర్మానం తర్వాత శాసనసభలో మేడిగడ్డ బారేజ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను వివరించనున్నారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2014 నుంచి 2023 దాకా ప్రాజెక్టుల వ్యయం, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు అంశాలపై చర్చ జరగనుంది. గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యంపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేస్తారు. మరోవైపు శాసన మండలిని నిర్వధికంగా వాయిదా వేశారు. కాసేపట్లో ప్రజాభవన్ కి వెళ్ళనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనే ముఖ్యమంత్రి ప్రజల నుంచి నేరుగా దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. జనం సమస్యలు అడిగి తెలుసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. సమస్యలపై జనం నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ప్రభుత్వం వాటి పరిష్కారం కోసం కృషి చేస్తోంది. బీఆర్ఎస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ఇవాళ గాంధీభవన్ కు రానున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ ముంచి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఎమ్మెల్సీ కవిత కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లికర్ కేసులో ఈడీ నోటీసుల్ని సవాల్ చేశారు కవిత. తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. కవిత పిటిషన్ను విచారించనుంది జస్టిస్ త్రివేది, జస్టిస్ పంకజ్ ధర్మాసనం. ఢిల్లీ లికర్ కేసులో ఆల్రెడీ 3 సార్లు పిలిచి విచారించింది ఈడీ. అయితే 4వ సారి విచారణకు రావాలని నోటీసులిచ్చాక సుప్రీంని ఆశ్రయించారు కవిత. ఇంటర్లోకేటరీ పిటిషన్ పెండింగ్ లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారంటూ సవాల్ చేశారు. ఈ కేసుని ఇవాళ విచారించబోతోంది సుప్రీంకోర్టు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు టీడీపీలో టికెట్ ఫైట్ ప్రారంభమైంది. భాష్యం ప్రవీణ్ కి టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వర్గంలో అలజడ్ మొదలైంది. ఆత్మీయ సమావేశం పేరుతో ఇవాళ కార్యకర్తలను కలుస్తున్నారు కొమ్మాలపాటి. గుంటూరులో అనుచరులు కార్యకర్తలతో సమావేశమవుతోన్న శ్రీధర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకులపై కర్రలతో, ఇనుప రాడ్లతో వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో 3 తీవ్ర గాయాలవగా నర్సరావుపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు వైద్యులు. నర్సరావుపేటలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి, చంద్రవాడ అరవింద్ బాబు. ఈ నెల 28న విశాఖకు రానున్నారు ప్రధాని మోదీ. హెచ్పీసీఎల్ రిఫైనరీ విస్తరణ ప్లాన్ ప్రారంభంతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు మోదీ. అలానే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19, 22, 28 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 19న విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 22న ఇండియన్ నేవీ నిర్వహిస్తున్న మిలాన్ వేడుకల కోసం మరోసారి విశాఖకు వస్తారు. 28న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ రాబోతున్నారు సీఎం జగన్. వైసీపీ నేతలతోనూ ఈ విషయంపై మాట్లాడనున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ పై గందరగోళం నెలకొంది. వారం రోజుల్లో మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఎవరో చెబుతామన్నారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం మంగళగిరి సమన్వయకర్తగా ఉన్నారు గంజి చిరంజీవి. అభ్యర్థి ఎవరైనా సరే మంగళగిరిలో మాత్రం గెలిచి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేశారు. దుక్కిరాలలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఇవాళ నుంచి బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ విధానాలు, సంస్థాగత వ్యవహారాలపై అగ్రనేతలు చర్చిస్తారు. రేపు ఎల్లుండి నేషనల్ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ భేటీలో జాతీయ అధ్యక్షుడి ఎన్నికను కౌన్సిల్ ఆమోదించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే ఏపీలో పొత్తులపైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అంతర్జాతీయ యూనివర్సిటీలు అందించే కోర్సులను పేద మధ్యతరగతి విద్యార్థులు ఉచితంగా చదివేలా మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది ఏపీ సర్కార్. అందుకు మరో విప్లవాత్మక మార్పునకు ముందడుగు వేస్తోంది. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో సీఎం జగన్ సమక్షంలో ప్రభుత్వం ఇవాళ కీలక ఒప్పందానికి సిద్ధమైంది. టీచింగ్ లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను రూపొందించిన ఎడెక్స్ రాష్ట్ర విద్యాశాఖతో ఒప్పందం చేసుకోవడం వల్ల ఉన్నత విద్యలో పెను మార్పులు రానున్నాయి.
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. భూముల వేలంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే బినామీల పేర్లపై 100 ఎకరాలు గుర్తించిన అధికారులు వారిని ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. సమ్మక్క సారక్క సన్నిధిలో దీక్ష విరమించారు మంత్రి సీతక్క అభిమాని పూచన రవడి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని సీతక్క మంత్రి కావాలని సమ్మక్కకు మొక్కుకున్నారు కాంగ్రెస్ నేత రవడి. తన కోరిక తీరడంతో గట్టమ్మ గుట్ట దేవాలయం నుంచి మేడారం వరకు పాదయాత్ర చేశారు. సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా రవడిని అభినందించారు సీతక్క. खम्मम जिला कल्लूर मंडलम कृष्णय्य बंजर ग्रामंलो अंगनवाड़ी केंद्रंलो बल्लिपड्ड आहारं तिनी इद्दरु चिन्नारुलतो पाटु मरो इद्दरु वंट मनुषुलु अस्वस्थतकु गुरय्यारु. अंगनवाड़ी केंद्रंलो अन्नं तिन्न विद्यार्थुलु 6 ఏళ్ల गौतम 4 ఏళ్ల पावनि आयालु अंकि చిన్ని కృష్ణల ఆరోగ్యం విషమించింది. దీంతో వారిని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లలకు ఆహారం పెట్టాక అన్నంలో ఉన్న బల్లిని గమనించారు సిబ్బంది. ఆసుపత్రిలో ఉన్న చిన్నారుల్ని ఫోన్లో పరామర్శించారు ఎమ్మెల్యే మట్ట రాగమయ్య. ఢిల్లీ ముట్టడికి యత్నించిన రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన కేంద్రానికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి ప్రజా సంఘాలు. ఖమ్మంలో తెల్లవారుజాము నుంచే బస్సులు రోడ్డెక్కకుండా వామపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు బస్టాండ్కు వెళ్లకుండా నిలిపివేశాయి. పంటలకిచ్చే మద్దతు ధరకు చట్టబద్ధతు కోసం పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా బస్టాండ్ ఎదుట నిరసనకు దిగాయి బీజేపీ ఇతర పార్టీలు. రథసప్తమి నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఏటీజీహెచ్ వరకు భక్తులు బారులు తీరారు. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 45 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. భక్తులు వేసిన కానుకల ద్వారా హుండీ ఆదాయం ఒక్కరోజే 4 కోట్లు దాటినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. యాతగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. అనంతరం తూర్పు గోపురం ఎదుట చతుర్వేద పారాయణం చేసి రథసప్తమి విశిష్టతను భక్తులకు వివరించారు అర్చకులు. ఇవాళ రాత్రి 7 గంటలకు స్వామివారు బంగారు రథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతారు. శ్రీకాకుళం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుక వైభవంగా సాగుతోంది. అర్ధరాత్రి నుంచే సుప్రభాత సేవ ఉషఃకాలార్చనతో వేడుకలు ప్రారంభించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఒడిశా నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణలో గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమయ్య అభ్యర్థులు మేడారం బాటపట్టారు. సమ్మక్క సారక్క అమ్మవార్ల పరిసరాల్లో జనం దృష్టిని ఆకర్షించేలా వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమై మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జాతరలో 30కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి తమ ఆవేదన వెలిబుచ్చారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ బోర్డులు ఏర్పాటు చేశారు. జాతరలో నిరుద్యోగులు కోళ్లు మేకలు హోటళ్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జరిగిన గొర్రెల స్కామ్పై దృష్టి పెట్టింది ఏసీబీ. గొర్రెల స్కామ్లో అవినీతి జరిగినట్టు కాగ్ నివేదిక ఇవ్వడంతో రంగంలోకి దిగారు అధికారులు. గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు పుట్టించి నకిలీ బిల్లులతో 92 కోట్లు స్వాహా చేశారు. ట్రాన్స్ఫర్ పేరుతో మరో 68 కోట్లు స్వాహా చేసినట్టు తెలియంది. మొత్తం 7 జిల్లాల్లో 253 కోట్ల స్కామ్ బయటకు రావడం కలకలం రేపింది. గొర్రెల తరలింపు కోసం బైకులు అంబులెన్సులు ఆటోలు కూడా వాడినట్లుగా రికార్డులు చూపించారు గత ప్రభుత్వ అధికారులు. శ్రీశైలం మల్లన్న స్వామికి బంగారు రథం విరాళంగా ఇచ్చారు ఎంపీ భీమిరెడ్డి దంపతులు. ఈ రథాన్ని 11 కోట్ల వ్యయంతో 23 అడుగుల ఎత్తులో తయారు చేయించారు ఎంపీ. సమర్పణ సంప్రోక్షణ తర్వాత రథశాల నుంచి గుడి వరకు బంగారు రథం తీసుకొస్తారు. ఈ వేడుకకు మంత్రి కొట్టి సత్యనారాయణ హాజరుకానున్నారు. వ్యవసాయంతో పాటు ప్రతి ఇంట్లో పాడి ఉన్నప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ రాజేశ్వరరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి నీరుకుళ్లలో జికాను విధులతో నిర్మించిన డైరీ భవనాల్ని రైతులతో కలిసి ప్రారంభించారు. ప్రారంభానికి వచ్చిన రాజేశ్వరరావుకు పాడి రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన ఆయన కరీంనగర్ పాల డైరీ రైతుల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. మిగతా డైరీల స్వలాభం చూసుకోదన్నారు. మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ అధికారి కవితను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఫర్టిలైజర్ దుకాణాలకు ఎరువుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వారం పాటు జెడ్పీ సీఈఓ నరేందర్ జరిపిన విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఆమెను సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నంలో గౌరీ శంకరుల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు భారీగా తరలివచ్చారు. 2000 మంది మహిళలు అమ్మవారికి స్వీట్లు పలహారాలతో సారె సమర్పించారు. రథోత్సవం సందర్భంగా విభిన్న వేషధారణలో కళాకారులు విన్యాసాలు అలరించాయి. గౌరీ శంకరుల్ని కమిటీ సభ్యులు బాణాసంచా కాలుస్తూ పురవీధుల్లో ఊరేగించారు.
ఢిల్లీలో ఇవాల్టి నుంచి బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలు జరుగుతాయి. పార్టీ విధానాలు సంస్థాగత వ్యవహారాలపై చర్చ జరగనుంది. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు జాతీయ స్థాయి నేతలు హాజరు కానున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికను ఆమోదించనుంది కౌన్సిల్. ఈ సమావేశాల తర్వాత ఏపీలో పొత్తుపై క్లారిటీ రానుంది. తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డుకిన రైతన్నలు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. చలో ఢిల్లీలో భాగంగా ఇప్పటికే ట్రాక్టర్లతో రైతులు ఢిల్లీ బాట పట్టారు. అటు పంజాబ్లో రైతులు రైల్ రోకో చేపట్టారు. దాదాపు 4 గంటల పాటు రైల్ పట్టాలపై కూర్చున్నారు. రైతుల నిరసనని దృష్టిలో పెట్టుకుని పంజాబ్ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవల్ని ఇవాళ రాత్రి వరకు హర్యానా ప్రభుత్వం నిలిపేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్వీకే 109 తెరకెక్కుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో భాగంగా హెవీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. బాబీ దియోల్, దుల్కర్ సల్మాన్ కీ రోల్స్ చేస్తున్నారు.